నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చందు అలియాస్ చంద్రకాంత్ సీరియల్ యాక్టర్ చనిపోయిన తర్వాత అండ్ పవిత్ర జయరామ్ చనిపోయిన తర్వాత ఈ వాళ్ళ భార్య చందు భార్య వచ్చి మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. కానీ రీసెంట్గా పవిత్ర జయరామ్ భర్త పిల్లలు మాట్లాడారు, అది కూడా అంటే ఏమని మాట్లాడారు సార్? యా, నేను ఆ వీడియోలన్నీ చూశాను. యాక్చువల్గా 12వ తేదీ ఆమె చనిపోయింది పవిత్ర, మహబూబ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి. అప్పుడు పవిత్ర లవర్గా చెప్తున్న చందు కూడా ఉన్నాడు. సో చందు చెప్తున్నది ఏంటంటే, నాకు తగిలిన గాయాలు చూసి, నా బ్లడ్ చూసి ఆమె షాక్కు గురై చనిపోయింది. నిజానికి ఈ యాక్సిడెంట్లో ఆమె చనిపోలేదు, త్వరగా కానీ అంబులెన్స్ వచ్చినుంటే ఆమె బతుకుండేది అనేది అతను చెప్పాడు. నేను నిన్న కూడా చెప్పిన, అతనికి గిల్ట్ వచ్చింది, ఎందుకంటే డ్రైవర్ను కూడా తనే తీసుకెళ్ళాడు. సో తన వల్లే ఆమె చనిపోయింది అన్న గిల్ట్ ఒకటి ఉంది, రెండోది ఆమెతో విపరీతంగా ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ రెండింటి నుంచి అతను పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లోకి వెళ్ళిపోయాడు. సో అతనికి సపోర్ట్ సిస్టమ్స్ ఎవరు కూడా ఉండట్లేదు. ఇంకొక పక్క భార్యతో కూడా అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని నుంచి అతను బతకడం అనేది ఇష్టం లేక చనిపోయాడు. జనరల్గా ఎక్కువ మంది ఈ ఫేజ్లో చనిపోతారు, ఈ ఫేజ్ కానీ దాటితే వాళ్ళు మెల్లగా ఇదవుతారు. ఈ గ్రీఫ్లో 4-5 స్టేజెస్ ఉంటాయి, అందులో ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. డెనియల్ అంటారు, అంటే మనం జరిగిన ఒక విషాదాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. సో అది ఫస్ట్ స్టేజ్, ఆ స్టేజ్ నుంచి దాటడానికి టైం పడుతుంది అన్నమాట. సో అతనికి అది ఆ స్టేజ్ దాటలేకపోయాడు. అతను ఆల్రెడీ అతను ఇంటర్వ్యూలో కూడా అది ఎక్స్ప్రెస్ అవుతుంది, బతకడం ఇంట్రెస్ట్ లేదని. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా 2 రోజులు ముందే ఆమె బర్త్డే ఉంటే కింద 2 రోజులు ఆగు నేను కూడా వస్తున్నాను అని పెట్టాడని వాళ్ళ భార్య కూడా చెప్పింది. సో అది బేసిక్గా అయితే ఫస్ట్లో ఏమనుకున్నారంటే పవిత్ర భర్త ఇతనే అని అందరూ అనుకున్నారు. న్యూస్లో కూడా అలాగే వచ్చింది, పవిత్ర భర్త చందు అనే వచ్చింది. తర్వాత పవిత్ర భర్త కాదు, తను ఆమెకి లవర్ మాత్రమే అనేది వచ్చింది. అతను కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, మేము ఈ ట్రిప్ అయినాక అనౌన్స్ చేద్దాం అనుకున్నాం భార్యాభర్తలని అనేది చెప్తున్నారు. అప్పటి వరకు అతని భార్య గురించి పెద్దగా ఏం న్యూస్ రాలేదు. అయితే చనిపోయిన తర్వాత అతను భార్య రంగంలోకి వచ్చింది. ఆమెతో శిల్ప ఆమె పేరు, ఆమెకి 2 పిల్లలు, 8 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్. సో బాబు పాప. సో ఆమె వెర్షన్ వేరేగా ఉంది. ఆమె ఏమంటుందంటే, నాతో నన్ను కూడా లవ్ చేశాడు చాలా కాలం, నా దాదాపు 3-4 ఏళ్ళు వెంట పడ్డాడు. తర్వాత 2004 నుంచి మేము లవ్ చేసుకుని 2015లో పెళ్లి చేసుకున్నాం. అది కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఒప్పించి చేసుకున్నాం. బట్ నాతో చాలా బాగుండేవాడు అని ఆ తర్వాత వీడియోస్ కూడా రిలీజ్ అయింది. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇతను సరదాగా ఉండడం, అవన్నీ కూడా చాలా బాగా వాళ్ళు అన్యాయంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో దాని తర్వాత ఒక 5 ఏళ్ళ నుంచి అయితే ఈమెతో అఫైర్లోకి వెళ్ళాడు పవిత్రతో. ఈమెతో అఫైర్లోకి వెళ్ళాక నన్ను నీచంగా చూడడం మొదలుపెట్టాడు, తాగేసి వచ్చి కొట్టడం, అబ్యూజ్ చేయడం ఇవన్నీ మొదలుపెట్టాడు. విడాకులు అడిగాడు, నేను విడాకులు ఇవ్వలేదు, పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్ల ఉంది, అందుకని నేను పిల్లలకి తండ్రి కావాలనే ఫీల్తో నేను విడాకులు ఇవ్వనన్నాను. దానివల్ల నన్ను అబ్యూజ్ చేయడం ఇది చేసేవాడు, నరకం చూపించాడు నాకు అనేది ఆమె చెప్తుంది. ఇది జరిగినాక కూడా ఆమె కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా కూడా అతన్ని కాంటాక్ట్ చేసి కొద్దిగా ఇది కొద్దిగా ఓర్చుకుంటే ఇది అయిపోతుంది, పిల్లల్ని చూడు నువ్వు, అది ఇదంతా కూడా చెప్పాను కానీ అతను వినలేదు అనేది ఆమె చెప్పింది. ఇప్పుడేంటంటే కొత్తగా పవిత్ర వైపు నుంచి కొన్ని విషయాలు మనకు బయటకు వచ్చాయి. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్న చందు వైపు నుంచి, చందు వాళ్ళ భార్య. సో చందుకి ఉన్న పేరు ఇటు పవిత్ర చూసినప్పుడు, పవిత్ర పిల్లలు పెద్దవాళ్ళు. యాక్చువల్గా అబ్బాయి దాదాపు 20 ఏళ్ళు ఉంటుంది, అంటే 25 ఏళ్ళకు ముందు ఆమెకు పెళ్ళి అయిందని చెప్తున్నారు. పవిత్రకి చిన్న వయసులోనే పెళ్లి చేశారని చెప్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు జయరామ్ అంటే పవిత్ర వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. ఊరు అదొక కొద్దిగా పెద్ద గ్రామం అది, ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ అతను మాట్లాడలేదు, బాగా ఏడుస్తున్నాడు అతను కూడా వాళ్ళ హస్బెండ్.
అంత్యక్రియలు కూడా ఆ ఊర్లోనే జరిగాయి. అతనే అంత్యక్రియల దగ్గర ఉండి చేశాడు హస్బెండ్. అట్లాగే వాళ్ళిద్దరు పిల్లలతో కూడా మాట్లాడారు. ఆ పాప ప్రత్యక్ష పాప పేరు, తను డిగ్రీ చదువుతుంది. సో తను కొంత యాక్టివ్గా ఉంది, తను మీడియాతో మాట్లాడింది. ఆ అబ్బాయి అంత ఎక్కువగా మాట్లాడలేదు, వాళ్ళ నాన్న కూడా మాట్లాడలేదు. సో వాళ్ళ నాన్న ఎదురుగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా పాప చెప్పింది, మా అమ్మ నాన్న విడిపోలేదు అందరూ అనుకున్నట్టు, కాకపోతే కొద్దిగా మా నాన్నకి ఆమె దూరంగా ఉంది, అంతకంటే ఏం లేదు. మా నాన్న ఆమెను అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. ఈవెన్ టీవీ సీరియల్లోకి వెళ్తానన్నప్పుడు కూడా మా నాన్న ప్రోత్సహించాడు, అన్ని రకాల ఆయనకి ఎంత వీలుంటే అంత హెల్ప్ చేశాడు. సో అందరూ చెప్తున్నట్టు విడిపోవడం, విడాకులు తీసుకోవడం లేదు అనేది ఆమె చెప్తుంది, ఆ అమ్మాయి చెప్తుంది. అట్లాగే వీళ్ళిద్దరి మధ్య కూడా అఫైర్ ఏమి లేదు, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలుసు. అతను మాకు కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు చందు. సో నాకు కూడా ఫోన్ చేసి చాలాసార్లు బాగా చదువుకోవాలి అది ప్రోత్సహించేవాడు. సో వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, అది అందరికీ తెలుసు ఓపెన్గానే. మా ఫాదర్కి కూడా తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ అని అనేది ఆ అమ్మాయి చెప్తుంది. ఇదంతా కూడా అనవసరంగా రాసేసి మమ్మల్ని బాధ పెట్టారు. ఈ తెలుగులో రాసిన దాన్ని కన్నడ వాళ్ళు కూడా సేమ్ కాపీ కొట్టి వీళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు. సో అందువల్ల మాకు ఇబ్బంది అవుతుంది, నిజాలు రాయండి అనేది ఆ అమ్మాయి కోరుకున్నది. కరెక్టే, కాకపోతే నేను ఆమె పవిత్ర ఇంటర్వ్యూ కూడా చూశాను. పవిత్ర కూడా నేను విడాకులు తీసుకున్నాను, నా హస్బెండ్తో దూరంగా ఉన్నానని పవిత్ర చెప్పింది. అట్లాగే ఇతను చందు ఏం చెప్తున్నాడు, మేమిద్దరం భార్యాభర్తలు లాంటి వాళ్ళమే, అనౌన్స్ చేద్దాం అనుకున్నాం అంతే. నన్ను దాదాపు 24 గంటలు గంట కూడా ఎప్పుడు విడిచిపెట్టేది కాదు అని ఇతను చెప్తున్నాడు. చందు భార్య కూడా ఏం చెప్తుంది, అతను ఆమె పిచ్చిలో పడి నన్ను వదిలిపెట్టాడు, నాకు టార్చర్ చూపించినాడు అని చెప్తుంది. మరి కానీ వాళ్ళేమో, పవిత్ర పిల్లలేమో అటువంటిది ఏమీ లేదని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా మేబీ వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అవ్వచ్చు. ఇప్పుడు తన అమ్మకు సంబంధించి ఒక బ్యాడ్గా ప్రొజెక్ట్ అవ్వడం ఇష్టం లేకపోవచ్చు. పవిత్ర కూడా తనని బెదిరించిందని శిల్ప చెప్తుంది, చందు భార్య. అట్లాగే వాళ్ళ అబ్బాయిని కూడా కలిశాను, వాళ్ళ అబ్బాయిని కూడా అడిగాను, ఇలాగా మీ ఎదురుగానే బెడ్రూమ్లోకి వెళ్తారు మీ అమ్మ మా అన్న హస్బెండ్, మీరేం అబ్జెక్ట్ చేయరా అని అడిగితే కూడా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మెచ్యూరిటీ ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ లైఫ్ వాళ్ళది అని ఆ అబ్బాయి కూడా చెప్పాడని చెప్తుంది. సో క్లియర్గా అర్థమయ్యేది ఏమంటే, ఓవరాల్గా స్టోరీ చూసినప్పుడు ఇతను ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయికి పిల్లలు పుట్టారు, దాని తర్వాత ఇతనికి పవిత్ర పరిచయమైంది, పవిత్రతో ఒక ఎమోషనల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాడు. సో ఆమెకు కూడా హస్బెండ్తో ఒక గ్యాప్ అయితే వచ్చింది, అది విడాకులు తీసుకున్నారు లేదని టెక్నికల్ అంశాలు. సో గ్యాప్ అయితే వచ్చేసింది ఆమెకు కూడా. సో వీళ్ళిద్దరికి కూడా ఇంకొక తోడు అవసరమైంది, ఎమోషనల్ బాండేజ్ అవసరమైంది. సో అవసరంలో నుంచి వీళ్ళిద్దరూ కూడా అఫేర్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే, ఈమెకు పెద్ద ఇబ్బంది కలగల, ఎందుకంటే హస్బెండ్ మేబీ అతను బ్రాడ్ మైండ్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, అతను తెలిసినా కూడా వదిలేశాడు, పిల్లలు ఉన్నారు ఓకే అనుకున్నట్టుగా వదిలేశాడు. కానీ పైగా అతను మగవాడు కాబట్టి కూడా అతనికి పెద్ద ఇబ్బందులు ఉండవు. భార్యని ఒకసారి మెంటల్గా యాక్సెప్ట్ చేసేస్తే ఇంకా వేరే రకమైన ఇబ్బందులు అతనికి ఉండవు. కానీ ఇక్కడ భార్య విషయంకి వచ్చేసరికి, చందు భార్య, ఆమె జాబ్ హెచ్ఆర్గా ఉండి మానేసింది, మానేసి పిల్లల పెంపకంలోకి ఉండిపోయింది, అత్తమ్మమ్మలతో ఉంటుంది, చందు వాళ్ళ అమ్మ నాన్నతో. సో ఆమె వైపు నుంచి ఇతన్ని మళ్ళీ ఎట్లయినా రీగెయిన్ చేసుకుందామని ట్రై చేసినట్టుగా మనకు కనబడుతుంది. కానీ అది పాసిబుల్ కాలేదు. ఈవెన్ మహిళా మండలికి వెళ్తే కూడా అక్కడ కూడా చందు లేదు, నేను నాకు పవిత్రనే కావాలని గట్టిగా మాట్లాడాడు. వాళ్ళు కూడా సలహా ఇచ్చారు శిల్పకి, అమ్మ నువ్వు ఇతను మారడు, నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకో అని. సో ఈమె కానీ మళ్ళీ జాబ్లోకి వెళ్ళి, ఆ పిల్లలు ఎలాగో వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు చూసుకుంటారు, అలా నిలబడి ఉంటే ఆమె నిజానికి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఆమె మరి ఏ కారణం చేతనో ఇతని మీద డిపెండ్ అయిపోయింది. ఇతను రాడని ఆమె క్లియర్గా తెలిసినా కూడా ఎక్కడో ఒక ధైర్యం చేయలేకపోయింది అనేది క్లియర్. ఇక చందు విషయంలో, చందు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే నెగిటివ్ లెసన్,
ఇప్పుడు అతనికి అఫేర్, ఇతనికి మీద ఏదో కారణంతో ఇంట్రెస్ట్ పోయిండొచ్చు, ఇంకొకరు కావాలనొచ్చు. దానివల్ల ఈ అమ్మాయిని టార్చర్ చేయాల్సిన అవసరం లేదు కదా. భార్యను తనని కనీసం ఒక మంచి ఫ్రెండ్గా ట్రీట్ చేసి ఉండొచ్చు, తనకేమన్నా హెల్ప్ కావాలంటే చేసి ఉండొచ్చు, తన పిల్లల్ని చూసుకోవచ్చు. దీనికేమి కాంట్రడిక్షన్ లేదు. సో వేరే వాళ్ళని ఎమోషనల్గా లవ్ చేస్తూ ఇంకొకరిని నువ్వు ప్రేమించిన అమ్మాయిని టార్చర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ ద నెగిటివ్ లెసన్ ఎవరైనా నేర్చుకోవాలన్నప్పుడు. రెండోది, శిల్ప లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఏమంటే, శిల్ప లాంటి వాళ్ళు ఒకసారి భర్త మనతో లేడు, 5 ఏళ్ళుగా లేనప్పుడు ఇంకెప్పుడు వస్తాడు అతను. సో తను కాళ్ళ మీద నిలబడడం, ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోవడం అనేది చేయకపోతే, ఆ ధైర్యం చేయకపోతే సఫర్ అవ్వాల్సింది.